आदिलाबाद जिला इच्चोड मंडल केंद्र में प्रारंभ का शतचंडी यागम एर्पाटलनु बोध एमएलए रातोड बापुरा परिशीलिंचारु లోక కళ్యాణం కోసం చేపట్టబోతున్న శతచండి మహాయాగం కార్యక్రమం ఎంతో మహత్తరమైనదని ఎన్నో తరాలుగా ఎందరో ఋషులు మునులు తపస్సు చేసి సర్వ మానవాళికి మేలు జరిగేలా చూశారని తెలిపారు. ఈ నెల 23 24 మరియు 25న ఇచ్చోడ మండల కేంద్రంలో జరిగే శతచండి మహాయజ్ఞం మరి ఇది గొప్ప కార్యక్రమం. మరి గతంలో జరిగిందో లేదో తెలియదు గాని ఈ సంవత్సరము మన యొక్క అదృష్టంగా భావించాలి. మన యొక్క ఇచ్చోడ మండల కేంద్రంలో ఈ మహాయాగం జరగడం ఇది లోక కళ్యాణ ఆర్థం కోసమే మాత్రం కాబట్టి దీని సందర్భంగా 22 సాయంత్రం నాడు సాయంత్రము 5 గంటల ప్రాంతంలో ఈ యజ్ఞ సందర్భంగా శోభాయాత్ర తీయబడును. మరి 4 గంటల నుంచి భక్తులు సమయ మీద వచ్చి ఈ శోభాయాత్రలో పాల్గొనాలి. శోభాయాత్రను విజయవంతం చేసి మరి 3 రోజులు జరిగే యజ్ఞములో మరి దంపతులతో సహా పాల్గొని ఈ యొక్క ఫలితాన్ని పొందాలి. ఎందుకంటే భారతదేశం భారతదేశ భూమి పుణ్యభూమి పవిత్రమైన భూమి ఋషులు మునులు జన్మించిన భూమి కాబట్టి యాగాలు తరతరాల నుంచి చేస్తూ వస్తున్న భూమి ఇది. మరి ఈ భూమి మీద మనం ఈ రోజు అమ్మవారి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మరి ప్రాంతంలో ఉన్న ప్రతి పల్లె ప్రతి గూడ ప్రతి తాండ ప్రతి గ్రామం నుంచి మరి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క మహాయజ్ఞంలో పాల్గొని మరి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. ఈ కార్యక్రమానికి శ్రీ 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 కిషన్ మహారాజ్ వారు ఆదిలాబాద్ మహాసంస్థాన్ దుర్గా శక్తిపీఠం నుంచి మరి వారు ఎన్నో సంవత్సరాల నుంచి అనేక యాగాలు చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఇప్పటికే ఇతర జిల్లాలో కూడా చాలా యాగాలు చేసి ఉన్నారు. మరి మేము నేనే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒక 4 సంవత్సరాల నుంచి వారి వెంట మరి అనేక సార్లు వారికి చెప్పడం మా ఇచ్చోడ మండల కేంద్రం చాలా మధ్య భాగంలో ఉంటుంది కాబట్టి ఇదే ఈ ప్రాంతం భక్తి ప్రాంతం ఎప్పుడు ఇక్కడ సప్తాహాలు కార్యక్రమాలు భజన కీర్తన కార్యక్రమాలు అనేక జరుగుతూ ఉంటాయి.